టెన్షన్ పడొద్దు వాళ్ళు వదినగానే నువ్వు వదినైపోతావా నువ్వు కాన్ఫిడెంట్ గానే ఉన్నావు కదా ఏదో పిల్లలు తమాషా కన్నారు దాన్ని నువ్వు సీరియస్ గా తీసుకుంటావేంటి ఆహా ఇదిగో దీని అందరికి పంచే బుద్ధి ఉందా నీకు ఇంత మంది పిల్లలు ఉన్నారు ఒకే ఒక ప్యాకెట్ తెచ్చావు ఎలా సర్దును అక్క ఎంత ఇచ్చామన్నది కాదక్క ప్రేమతో ఇచ్చేది కొంచెం ఇచ్చినా చాలక్క అక్క మాకెవరు లేరక్క అన్నతో పాటు నువ్వు కూడా వస్తావా ఖచ్చితంగా వస్తాను అక్క మమ్మల్ని అందరూ అనాథలు అంటున్నారు అనాథలు అంటే ఎవరక్క ఎలా ఉంటారో చెప్పక్క అనాథలు అంటే దేవుడి పిల్లలు నేను కూడా అనాథలే నాకు ముద్ద పెడతావా నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా ఇక్కడ ఉన్న పిల్లలందరూ దేవుడితో సమానం ఇక్కడెవరూ అబద్ధం చెప్పరు నిజం చెప్పు నా మీద నీకు ప్రేమ లేదా అంజలి మాయా మీరు ఎప్పుడు వచ్చారు ఇప్పుడే వచ్చాను నీ గురించి పత్రికల్లో చూసి కంగారు పడ్డాను అయ్యో మా కంపెనీలో అందరూ మోసపోయారు ప్రెస్ వాళ్ళు మోసపోయారు ఆఖరికి మీరు కూడా మోసపోయారా మావయ్యా మోసపోయింది నేను కదమ్మా నువ్వు నేనా నో ఛాన్స్ మావయ్యా మీరందరూ అనుకుంటున్నట్టు అది నా అభిషేక్ ఏం కాదు యాక్టింగ్ ఛాన్స్ కోసం నా చుట్టూ తిరుగుతున్న మనోహర్ నో నో అంజలి అతను మనోహర్ కాదు గినోహర్ కాదు ఇదిగో ఇది చూడు దిస్ వన్ యా దిస్ ఇది చూడు అతను ఇండియాలో నెంబర్ 1 ఆడిట్ కంపెనీ ఓనర్ కోటీశ్వరుడు అతను పెళ్లి చేసుకోవాలనుకుంటే లీడింగ్ హీరోయిన్స్ టాప్ మోడల్స్ క్యూలో నిలబడతారమ్మా వాళ్లతో పోలిస్తే నువ్వెంత ఒక సాధారణ జూనియర్ ఆర్టిస్ట్ అతను ఇంట్లో పనిచేయడానికైనా పనికిరాని నువ్వు అతను నిన్ను లవ్ చేస్తున్నాడు అంటే నువ్వు నమ్ముతున్నావా అంజలి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నాకు అర్థమైంది ఇక నీ దగ్గర నిజం దాచను ఇలాంటి శ్రీమంతులకి నీలా అందచందం ఉండి ఐశ్వర్యం లేని ఆడపిల్లలంటే వాడిపారేసే వస్తువులాంటివి నీలాంటి వాళ్లకు ఆశ చూపిస్తారు తరువాత మీ ఆశలన్నీ నేల రాసి పారేస్తారు అభిషేక్ లాంటి కోటీశ్వరుణ్ణి వంద మంది ప్రేమిస్తారు కానీ నన్ను ఒక మామూలు మనిషిగా ప్రేమించింది నువ్వు ఒక్కదానివే అంజలి నువ్వు వాళ్ల చేతుల్లో పడి నలిగి నేల రాలకముందే నీ జీవితం గురించి నువ్వే ఆలోచించుకో నీకు నేను మంచి సంబంధం చూసి పెట్టాను మంచి ఉద్యోగం మంచి జీతం మనిషి మంచోడు తపస్సు చేసినా ఇలాంటి సంబంధం దొరకదు ఇది చెప్పడానికే నేను నీ దగ్గరకు వచ్చాను ఇది చిన్నప్పుడే మా అక్క బావ చనిపోయారు నేనే దీన్ని హాస్టల్లో పెట్టి చదివించాను ఇప్పుడు ఇది షూటింగ్ మోడలింగ్ అని చేతి నిండా సంపాదించుకుంటూ తన కాళ్ళ మీద తను నిలబడింది ఒంటరిగా ఎన్నాళ్ళుంటుందని నేనే పెళ్లి చేస్తానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను మంచి పని చేశారు మాకు కట్న కానుకల మీద ఆశలు లేవు మేము ఎలాంటి అమ్మాయినైతే కావాలనుకున్నామో అలాంటి అమ్మాయే దొరికింది అయితే తాంబూలాలు మార్చేసుకోండి తప్పకుండా ఆపండి అంజలి ఏంటిదంతా నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం తెలిసి కూడా నువ్వు ఇంకొకరితో ఎంగేజ్మెంట్ ఒప్పుకుంటావా ఎవరు ఎవరు నువ్వు నన్ను ఎవరు అని అదే నిన్నే ఎవరు నువ్వు అని అడుగుతున్నాను ఏంటి ఆగిపోయో నువ్వెవరో నీకే తెలియడం లేదా నేను చెప్తాను విను అభి ద గ్రేట్ అభిషేక్ ద ఫేమస్ అభి యాడ్ కంపెనీ ఓనర్ అభిషేక్ అవునా ఆ విషయం నీకు చెప్పాలని ఇంత దూరం వచ్చాను అయితే నాకు మనోహన్న నా అబద్ధం ఎందుకు చెప్పావు అబద్ధం చెప్పింది నేను కాదు నువ్వు నిజంగా నువ్వెవరో కూడా నాకు తెలియదు తెలియాల్సిన అవసరం కూడా లేదు నా మొహం కూడా చూడకుండా నన్ను ప్రేమిస్తున్నానని తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చింది నువ్వు
ఆ రోజు నువ్వు షూటింగ్ లో ఉంటే వెతుక్కుంటూ వచ్చింది బుద్ధి చెప్పడానికి నిన్ను ప్రేమించడానికి కాదు మరి ఎందుకు చెప్పలేదు అందంగా కనిపించేసరికి అందంతో ఆటలాడుకొని వాడుకొని వదిలేద్దాం అనుకున్నావా హలో నాకు లైఫ్ లో అంబిషన్స్ ఏ ఉన్నాయి గానీ నువ్వు అనుకున్నట్టు చీప్ ఆశలేవు అందర్ని ఆరాధించే హృదయం ఉంది అంతే కానీ అనుభవించాలని ఆలోచన లేదు నేను ప్రేమించింది నీ అందమైన శరీరాన్ని చూసి కాదు నీ మంచి మనసును చూసి ఫస్ట్ టైం నిన్ను కలవడానికి కోపంగా వస్తుంటే ట్రాఫిక్ లో ఒక అమ్మాయి అనాథ పిల్లలకు హెల్ప్ చేస్తుంటే చూశాను ఎంతో ఇంప్రెస్ అయ్యాను ఆ తర్వాత నిన్ను మీట్ అయినప్పుడు అమ్మాయి నువ్వేం తెలుసాక ఒక్క మాట కూడా రాలేదు ఆ తర్వాత ఏం జరిగిందో నీకు చెప్పక్కర్లేదు నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు నేను ప్రేమిస్తూనే ఉన్నాను ఇప్పటివరకు నాకు ఏ దురుద్దేశం లేదు నిన్ను ప్రేమించడం తప్ప ఇదంతా నమ్మమంటావా తమర్దేనా ఈ ఫిట్టింగ్ ఆస్తిపరులకు ప్రేమించడం తెలియదు మోసం చేస్తారు చీట్ చేస్తారంటూ తనకు బాగా ఎక్కించి ఇదంతా చేసింది మీరేనా చూడండి డబ్బున్న వాళ్ళు చెడ్డోళ్ళు కాదు డబ్బు లేని వాళ్ళు మంచివాళ్ళు కాదు మంచి చెడు అన్ని చోట్ల ఉంటాయి బాస్ మీరెవరో నాకు తెలియదు ఐఎమ్ రియల్లీ సారీ అంజలి నేను ప్రేమించుకుందాం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం ప్లీజ్ యూ కెన్ గో అంజలి వీళ్ళందరి నోళ్లు ముయించాలంటే ఒకటే దారి మన పెళ్లి రా మా తాతయ్యతో చెప్పి ఈ రోజే పెళ్లి ఫిక్స్ చేసుకుందాం ఆగవయ్య నీలాంటి శ్రీమంతుల సహవాసమే తప్పు ఇంకా పెళ్లి కూడానా అంజలి వీళ్ళ మాటలు పట్టించుకోదు రానా అంజలి నేనెవరో ముక్కు మొహం తెలియకుండానే అభిషేక్ ను ప్రేమిస్తున్నానని ప్రపంచానికి చాటి చెప్పావు అదంతా ఈ లోకం నిజమని నమ్మేలా చేశావు ఈ రోజు ఈ అభిషేక్ నీ కోసం వస్తే నన్ను ప్రేమించారని మీ మావితో చెప్పలేకపోయావు నా డబ్బే నీకు ప్రాబ్లం అయితే చెప్పు అంజలి నాకున్న ఆస్తి పాస్తి అంతస్తు అందరికీ దాన ధర్మాలు చేసి నీ దగ్గరికి వచ్చేస్తాను నాకు నువ్వు కావాలంజలి ఐ లవ్ యూ అంజలి ఐ లవ్ యూ I love you, Abhi. Sir, ఆయనకి की స్పృహ వచ్చింది. ముందే చనిపోయాడు మీ అమ్మ కూడా నా కళ్ళ ముందే పోయింది నీకేమైనా అయిందరుకు అసలు నేను తట్టుకోలేనురా తట్టుకోలేను తాతయ్య అంజలి ఎక్కడ అదంతా తర్వాత చూద్దాం ముందు నువ్వు కోరుకో ప్లీజ్ తాతయ్య అంజలి ఎలా ఉంది తనకేరా బాగానే ఉంది చాలా బాగుంది రే పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కూతురై సిద్ధంగా ఉంది చూసావా నాన్న ఇన్నాళ్ల నుంచి నువ్వు హాస్పిటల్లో పడున్నావు కదా ఒకసారైనా వచ్చి తను నీ యోగక్షేమాలు కనుక్కుందా చెప్పు అట్లీస్ట్ ఒక ఫోన్ అయినా చేసిందా పోయి పోయి నువ్వు అలాంటి పిల్లను ప్రేమిస్తున్నావు అది కాదురా ఎవరో ముఖపరిచయం లేని వాళ్ళు కూడా వచ్చి ఒకేళిచ్చి నీ యోగక్షేమాలు తెలుసుకొని నువ్వు కోరుకోవాలని కోరుకుంటున్నారే కానీ అమ్మాయి తన మేనమామ చేత ఈ శుభలేఖ పంపించింది చూడు తన స్వార్థం కోసమే అభిషేకే నన్ను లవ్ చేస్తున్నాడని ఊరంతా ప్రచారం చేసుకుంది నిజంగా తను నిన్ను ప్రేమించట్లేదు నాన్న చూడు నేను ఇంతవరకు ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు చాచి ఏమీ అడగలేదు ఇప్పుడు నీకోసం నా జీవితంలో మొట్టమొదటిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి అయ్యా మీ మేనకోడల్ని నా మనవడికిచ్చి పెళ్లి చేస్తారా అని అడుక్కుంటానయ్యా అడుక్కుంటాను అడుక్కుంటానయ్యా తాతయ్య వద్దు తాతయ్య ఇన్నాళ్ళు అమ్మ నాన్న లేకుండా బతికాను ఇకపై ఆడది నా జీవితంలోకి రాకుండా బతుకుతాను ఇదంతా నీకు నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు వాడికి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ వాడిని అసహించుకుంటే నేను తట్టుకోలేను ఐశ్వర్య వాడు మా అన్న కొడుకు నాకు కన్న కొడుకు కంటే ఎక్కువ నా ప్రాణం అవును ఐశ్వర్య సార్ ఐశ్వర్య మేడము ఎండి గారి చాంబర్కి వెళ్ళి చాలాసేపు అయింది సార్ లోపల ఏం మాట్లాడుతున్నారా అని చాలా టెన్షన్గా ఉంది సార్ ఈ అభితో పెట్టుకుంటే ఏమవుతుందో బాగా అర్థమై ఉంటుంది సార్
చిన్నానపెట్టిన చివాట్లకి మోహం ఎంత ఎర్రగా కందిపోయిందో చూడు. పాపమయ్య, ఈ అమ్మాయిని చూస్తే అయ్యో అనిపిస్తుంది. నా గుండె కరిగి నీరైపోతుంది సుబ్బు. సార్, మీరేం బాధపడకండి సార్. పాపం, మీరు మాత్రం ఏం చేయగలరు? వదిలేయండి సార్. సుబ్బు, ఈ అమ్మాయి అకౌంట్ అంతా సెటిల్ చేయి. సరే సార్. అలాగే ఓ రికమెండేషన్ లెటర్ తీసుకురా, సంతకం పెడతాను. మనలాంటి పెద్ద కంపెనీలు రికమెండ్ చేస్తే కనీసం చిన్న కంపెనీలైనా ఉద్యోగం దొరుకుతుంది. సార్, ఇది ఎంత మంచి మనసు సార్. సుబ్బు, నీకు తెలుసు కదా అమ్మాయిలంటే నాకెంత ప్రేమ కరుణ జాలియో అని. యూ కెన్ గో నౌ. అలాగే సార్. ఏంటిది? నా ప్రమోషన్ లెటర్. ప్రమోషనా? ఏ నిన్ను డిస్మిస్ చేయలేదా? లేదు, నన్ను మేనేజర్ గా ప్రమోట్ చేశారు. మేనేజర్ గానా? మరి నేను? నిన్ను సస్పెండ్ చేశారు. నన్నా? షాక్ అవ్వదు, లెటర్ చూడు.